Hello friends, welcome back to Jashan Vibes. Iroji video lo 2022 samvatsaram lo ostunna motta modati chandra grahanam ee roju erpadindi alage mana desamlo kanipistunda ledha idi sampurna chandra grahanama pakshika chandra grahanama inka ee chandra grahanam rojuna tappanisariga niyamalanu paatinchala garbhavathulu teeskovalsina jagratalu alage grahana pattu vidupu samayalu gurinchi detail ga telusukundam. దానికన్నా ముందుగా మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యగ్రహణం వలె సనాతన ధర్మంలో చంద్రగ్రహణానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజుల అనంతరం చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ నెల 16వ తేదీన 2022 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఏర్పడనున్నది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ 2022 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు అలాగే 2 చంద్రగ్రహణాలు రానున్నాయి. ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం వైశాఖ పూర్ణిమ రోజున ఏర్పడనున్నది. అంటే ఈ నెల 16వ తేదీన మనకి మొట్టమొదటి చంద్రగ్రహణం ఏర్పడనున్నది. అయితే ఈ సంవత్సరంలో సంభవించనున్న చంద్రగ్రహణాలు రెండు కూడా మనకి సంపూర్ణమైనవి. ఈ చంద్రగ్రహణం ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కనిపించబోతుంది. ఈ ఏ ప్రాంతాల్లో కనిపించబోతుంది తెలుసుకునే ముందుగా అసలు చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. భూమికి చంద్రునికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడల్లా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రునిపై పడి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. సూర్యుని మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చంద్రుడిపై కొద్దిగా నీడ పడుతుంది. అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సంవత్సరం ఏర్పడిన మొట్టమొదటి చంద్రగ్రహణం మనకి సంపూర్ణ చంద్రగ్రహణం. మరి ఈ 2022 సంవత్సరంలో ఏర్పడనున్న మొట్టమొదటి చంద్రగ్రహణం మనకి 16వ తేదీన సోమవారం ఏర్పడనుంది. అయితే దీని పట్టు విడుపు సమయాలు వచ్చేసి 2022 మే 16వ తేదీన ఉదయం 7:20 మొదలయ్యి మధ్యాహ్నం 12:20 వరకు ఉంటుంది. అంటే చంద్రగ్రహణం భారతదేశంలో అయితే ఏ రకంగా కూడా ప్రభావాన్ని చూపించదు. ఎందుకంటే మనకి చంద్రుడు ఉదయం పూట కనిపించడు కాబట్టి మనకి ఈ పట్టు విడుపు సమయాలు అనేవి ఉదయంతోనే ముగిస్తున్నాయి కాబట్టి మనకి చంద్రగ్రహణం అనేది భారతదేశంలో అయితే కనిపించదు. మరి ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది అంటే ఈ 2022 మే 16వ తేదీన సంభవించే చంద్రగ్రహణం నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాలు అలాగే దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికా మొదలైన దేశాల్లో పూర్తిగా కనిపిస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం మన దేశంలో లేదు కనుక ఈ గ్రహణ సమయాన్ని మనం సూతకాలంగా పరిగణించాం. అలాగే ఈ చంద్రగ్రహణం యొక్క శుభ లేదా అశుభ ప్రభావాలు భారతదేశంలో కనిపించవు. కాబట్టి భారతీయులు ఎవరూ కూడా ఈ చంద్రగ్రహణం రోజున ఎటువంటి నియమాలని పాటించవలసిన అవసరం లేదు. అయితే మరి గర్భిణీలు మరి ఈ నియమాలని పాటించాలా లేదా జాగ్రత్తలు తీసుకోవాలా లేదా అంటే మనకి ప్రకృతి అనేది అందరికీ సమానమే. చంద్రగ్రహణం ఏర్పడుతున్నప్పుడు చంద్రునికి ఈ గ్రహణ సమయంలో వచ్చేటువంటి కిరణాలు భూమి అంతటా వ్యాపించి ఉంటాయి. కాబట్టి ఈ గ్రహణ సమయంలో గర్భవతులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల భవిష్యత్తును ఆలోచించుకొని ఇంట్లోనే ఉండడం అనేది చాలా శ్రేయస్కరం. మనకి ఈ గ్రహణ సమయంలోనే అనేక రకాల గ్రహణ మొర్రి ఇలాంటివి అన్నీ సంభవిస్తూ ఉంటాయి. వీటి నుంచి మన బిడ్డల్ని మనం రక్షించుకోవడానికి గ్రహణం అంటూ ఏర్పడుతుంది. కానీ మన దేశంలో అయితే ప్రభావం లేదు. కానీ గర్భిణీలు ఈ సమయంలో జాగ్రత్తలు వహిస్తే తమ పుట్టబోయే బిడ్డకి మంచి జరుగుతుందని కొన్ని నియమాలని పాటించాల్సి ఉంటుంది. అంటే తేలికగా ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడం, గోళ్ళు గిల్లటం, పదునైన వస్తువులతో ఏదైనా గుచ్చడం ఇలాంటివి చేయకుండా మంచి ఆలోచనలతో అలాగే ఆ సమయం అంతా భగవన్ నామస్మరణతో గడిపితే మంచిదని పెద్దలు చెప్తున్నారు. అలాగే గ్రహణ సమయంలో
మనం దైవనామస్మరణ చేసుకోవడం అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. గర్భవతులే కాకుండా మిగిలిన వారు కూడా ఈ చంద్రగ్రహణ సమయంలో, గ్రహణ సమయం ఉన్నంత వరకు కూడా దైవనామస్మరణ చేసుకుంటే ఎన్నో రెట్ల ఫలితమవుతుంది అది. అలాగే ఈ గ్రహణ సమయంలో ఏ రాశివారైనా సరే తమకు వివాహానికి కానీ లేదా వివాహం అయ్యాక వివాహ బంధంలో ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఈ చెప్పబోయే శ్లోకాన్ని చదువుకుంటే విశేషమైన ఫలితాలు లభిస్తాయని పెద్దలు పండితులు చెప్తున్నారు. అదేంటంటే శ్లోకం, ఓం కామేష బద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః. ఏ రాశివారైనా సరే ఈ చంద్రగ్రహణ సమయంలో ఈ శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ.